నమస్కారం వార్తలకు స్వాగతం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రాష్ట్ర మంత్రి పేని నాని హామీ ఇచ్చారు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి పేని నాని హామీ ఇచ్చారు ఈడేపల్లిలో బృందవనపుర తాపి పనివారల సంక్షేమ సంఘ తాత్కాలిక కార్యాలయం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత నిధులు మరియు విరాళాలతో సొంత స్థలంలో తాత్కాలిక కార్యాలయం కార్మికులు నిర్మించుకోవడం ఉదాహరణమన్నారు శాశ్వతంగా కమ్యూనిటీ భవన నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధుల కోసం కృషి చేస్తానన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో క్లెయిమ్ల పరిష్కారం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిల్లర్ దాదా డివిజన్ వైసీపీ ఇన్‌చార్జ్ పల్లి శేఖర్ భవన నిర్మాణ సంఘ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ వాళ్ళ సంక్షేమం కలిసి ఉండాలి ఒక మాట మీద ఉండాలి ఎవరికి ఇబ్బంది వచ్చినా ఒక కార్మికుడికి ఇబ్బంది వచ్చినా మిగతా అందరూ కూడా వారికి కట్టడిగా ఉండాలనే ఒక పాత రోజుల్లో పెద్దల యొక్క ఆలోచనతో ఇది ఏర్పాటై ఇక్కడ ఈడేపల్లిలో ఒక స్థలాన్ని కూడా వారు కొనుగోలు చేయడం జరిగింది ఎప్పుడో చాలా సంవత్సరాల పూర్వమే ఈ స్థలం కొనుగోలు చేసినప్పటికి కూడా ఈ మధ్యకాలంలో దీన్ని గంగయ్య మేస్త్రి గారు ఇంకా మిగతా ఆయనతో పాటు సహకరించిన పెద్దలందరి ద్వారా దీన్ని విరాళాలు కొంత వారు సొంతంగా కానీ విరాళాలు సేకరించి కానీ చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా తలవచే చేశారు దీనికి ప్రహరీ గోడ నిర్మాణం కానీ చిన్న షెడ్ ఒకటి నిర్మాణం చేసి దాన్ని తాత్కాలికంగా ఆఫీసు కోసం అనేది ఏర్పాటు చేసుకున్నారు ఆ సందర్భంగా దాని ప్రారంభోత్సవానికి నన్ను పిలిచి దీనికి ఏమన్నా కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలి అని చెప్పని తద్వారా ఈ కమ్యూనిటీ హాల్ మీద వచ్చేటువంటి రాబడితో ఎక్కడ బందర్లో ఎక్కడ భవన నిర్మాణ కార్మికులకి ఏమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా ఎంతో కొంత ఇతోధికంగా యూనియన్ అండగా ఉంటాకి మాకు చేతులు బలపడతాయని చెప్పని కార్యవర్గ సభ్యులందరూ కూడా చెప్పారు వెంటనే మున్సిపల్ అధికారులను ఎస్టిమేట్ చేసి ఇస్తే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి నా ప్రయత్నం చేసి తీసుకొస్తాకి ప్రయత్నం చేస్తానని కూడా వారికి చెప్పడం జరిగింది అలాగే వారు ఒక రికమెండేషన్ కూడా ఇచ్చారు లేబర్ బోర్డు ద్వారా ఏర్పాటైనటువంటి ఈ ఫెడరేషన్లో క్లెయిములు రావాల్సింది పెండింగ్ ఉంది ఇంకా ఏమున్నాయో వాళ్ళు ఎంత డిమాండ్స్ ఇచ్చున్నారు తప్పకుండా ఈరోజు లేబర్ సెక్రటరీ గారితో ఈరోజు లేకపోతే రేపు కానీ వారితో లేబర్ సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చొని మాట్లాడి దీనికి కావాల్సినటువంటి వీరు అడిగిన సానుకూలమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేయడానికి ప్రయత్నం చేస్తాను తాపి పనివారు మరియు కూలీల సంఘం వారి యొక్క సంయుక్త సహకారంతో ఎంతో పురాతకాలమైనటువంటి స్థలం ఇది అప్పట్లో పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మరి చాలామంది పెద్దలు మేస్త్రులుగా ఉండటం మరి దీన్ని ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళ యొక్క మరి స్థితిగతి మనకు తెలియదేం కాదు తాపి పని వాళ్ళు రెక్కర్తగా డొక్కాడంటే పరిస్థితులు ఉండేవి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క రెక్కల కష్టం మీద వచ్చినటువంటి డబ్బుతోనే ఈ యొక్క స్థల సేకరణ చేసుకుని ప్రహరీ కూడా ఏర్పరచుకొని వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ ఆఫీస్ని కూడా రాష్ట్ర మంత్రి వర్యులు పేరిట నాన్నగారి చేతుల మీదుగా మరి తాపి పనివారులు కూలి సంఘం వాళ్ళందరూ కూడా ఆయన చేతుల మీద ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం మీ దీనికి ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా మరి తాపి పని వాళ్ళు అన్ని సంఘాలకి కూడా బిల్డింగ్లు ఉన్నాయి అన్ని సంఘాల వాళ్ళకి కూడా కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయి మా తాపి పని వాళ్ళకి మట్టి కమ్యూనిటీ హాల్ లేదని చెప్పి మంత్రిగారు దృష్టి తీవ్రంగానే ఆయన వెంటనే పురపాలక సంఘ మన అధికారులతో మాట్లాడడం జరిగింది ఎస్టిమేట్ చేయించి మరి ఎంతవుతుందో దాన్ని తీసుకెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాను నేను దాన్ని తీసుకెళ్తానన్నాడు కానీ అయిపోయినట్టు నా ఉద్దేశం ఎందువల్లంటే ఆయన తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కాదనేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం మరి అవడానికి మరి అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ అధ్యక్షులు ఎం కోటేశ్వరరావు నేను అందరూ సహకారాల మీద టాపీ మేస్త్రులు మొత్తం అందరు సహకారం మీద ఏదో సందాల మీద పోగు చేసి మేము ఇంతవరకే కట్టుకున్నాము కాంపౌండ్ వాల్స్ ఎదుర రెండు గదులు బిల్డింగు వీళ్ళందరితో నానిగారితో ఓపెనింగు మనం జరుపుకున్నాం ఎదరు దానికి కూడా అడిగాము అడిగితే తొందరలోనే మీకు బిల్డింగ్కి 50 లక్షలు సెన్షన్ చేస్తానని చెప్పేసి నాతో గంగయ్య నా పేషెంట్ గారితో నాతో చెప్పారు అట్టగా చేస్తే చాలా థ్యాంక్స్ అని చెప్పి నాన్నగారికి నేను అని చెప్పాను చాలా మంచిదండి మా భవన నిర్మాణ కార్మికులు లేబర్ కూడా ఈ బిల్డింగ్లు దీంతో పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసుకుంటారండి సంతోషంతో ఆనందంతో దీంతోవరకు సెలవు తీసుకుంటున్నాను తాపి పని వారిలో క్రితమే ఇక్కడ ఒక 400 గజాల స్థలాన్ని ఏర్పాటు చేశాం
అది ఇన్ని సంవత్సరాల తర్వాత అందుట్లో కాంపౌండ్ వాల్ కట్టి రెండు గదులు నిర్మాణం చేసుకుంటామని జరిగింది. దాని ఓపెనింగ్ కి మరి రాష్ట్ర మంత్రివర్యులు పేరునాని గారు వచ్చేయనికి ఓపెనింగ్ చేస్తాం కూడా శుభ సూచకం. ఎందుకంటే అదే సందర్భంలో ఎదర నిర్మాణం ఒక కళ్యాణ మండపం లాంటిది అసూచనల కోసం ఆయన్ని అడిగితే ముఖ్యమంత్రి గారి దగ్గర నేను సెలక్షన్ చేపిస్తానని తదితర రంగాలన్నీ కూడా 35 రంగాలు కలిస్తే ఈ భవనం తయారైంది. ఇలాంటి భవనాలు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో దేశంలో ఎన్నో కట్టి శ్రమని వడ్డిస్తున్నారు. వాళ్ళకి కానీ తగిన న్యాయం అనేది జరగట్లేదు. అందుకని సంక్షేమ బోర్డు ద్వారా తగిన న్యాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మంత్రి గారిని కోరడం జరిగింది. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకి అందరికీ ఒకే చాట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అట్లాగే మరి ఇప్పుడు మన కమ్యూనిటీ హాల్కి కూడా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి మేము మంత్రి గారిని కోరడం జరిగింది. దీనికి శుభ్రంగా జరిగిపోయింది. మన నాని పేరు నాని గారు మినిస్టర్ గారు ఆయనతో ఓపెన్ చేయిస్తాం. భవన నిర్మాణం బాధిత కుటుంబాలను ఆదుకోవడం ప్రథమ కర్తవ్యమని మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు అన్నారు. బాధిత కుటుంబాలకు ఆసర కల్పించటం ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు అన్నారు. పెదకర గ్రహారం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును కిట్టు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్ దాదా, వైసీపీ నాయకులు మాదివాడ రాము, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. పెద్దకర గ్రామంలో సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ యొక్క పాప శీల మానసా లక్ష్మి, పాపకి గొంతుగులో చిన్నతనం నుంచి పాపకి వినపడదు, ముక్కులో కూడా ఏదో కొద్దిగా వైద్యులు యొక్క దీని మీద చెవిటితనంతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో అమ్మాయి గతంలో ఉన్నట్టు ప్రభుత్వాలను కూడా ఆశ్రయించారు. గత ప్రభుత్వాల దగ్గర కూడా చాలా మరి సార్లు వెళ్ళటం జరిగింది. మరి దాని మీద కరగ్రహారంలో మన సొంటి ఫరీద్ గారు, అదేవిధంగా మన కొండా గారు, నాయకులందరూ కూడా రాష్ట్ర మంత్రివర్యులు పేరు నానిగారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన వెంటనే స్పందించి మరి ఏం చేయాలో ఆలోచించి ఆరోగ్యశీలు కూడా మరి లేదు, ఆ యొక్క చెవు ఇనపడేటటువంటి ఇది ఆరోగ్యశీలు లేదు, ఏం చేయాలో ఆలోచించి వెంటనే సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు స్పెషల్ గ్రాంట్ తీసుకుని 5 లక్షల రూపాయలు మాట్లాడటం, శాంక్షన్ చేయించటం, 5 లక్షల చెక్కులు తీసుకురావటం, చెక్కులు ఇవాళ్లే మరి పాప లక్ష్మి తండ్రి గారి అలా తండ్రి గారికి ఇవ్వటం జరిగింది. స్థితిలో గత గవర్నమెంట్ నుంచి కూడా ప్రయత్నం చేసాము, ఎవరు కూడా ఆ ఆపరేషన్ చేయడానికి 5 లక్షలు అవుతుంది అంటే కూడా గత గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత, జగన్మోహన్ గారి గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో లేనటువంటి సుస్థితిని 5 లక్షలు అవుతుంది ఆపరేషన్ అంటే, అతను పాపకి ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మన మంత్రి గారు నాని గారిని వచ్చి కలిసి పరిస్థితి వివరించినప్పుడు వెంటనే వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్గా 5 లక్షలు ఆపరేషన్ కొరకు 5 లక్షలు ఎల్ఓసి తీసుకురావడం జరిగింది. దాని కొరకు ఆ ఎల్ఓసి ఈరోజున ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యేకమైన ఆపరేషన్ చేస్తే మాత్రం ఆవిడకి అందరిలాగానే వినపడటం మాట్లాడటం జరుగుద్దని చెప్పిన మీదట దానికి అయ్యే ఖర్చు వారి కుటుంబాలు తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి అనేక రకాలుగా తిరిగి ఆఖరికి మనం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్నగారి దగ్గర రావటం, ఫరీదు కొండగారు తీసుకొచ్చి చెప్తాం, వెంటనే దాన్ని మరి అర్థం చేసుకుని సీఎం గారి దగ్గర తీసుకెళ్తే స్పెషల్గా తీసుకుని ఆ కేసుని 5 లక్షల రూపాయలు ఇవ్వటం అంటే మరి ఆ అమ్మాయి జీవితాన్ని అంతా కూడా మనలాగా కలిసిపోయినందుకు, ఆ జీవితం అంతా కూడా మంచి జీవితాన్ని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రకంగా కృషి చేసినటువంటి పేరు నానిగారికి కూడా. రుస్తుంబాద్లో ఇటీవల కోవిడ్తో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగి పి కోటయ్య కుటుంబానికి సంస్థ ఉద్యోగులు సేకరించిన 5 లక్షల రూపాయలను ఆర్టీసీ డిఎం పెద్దిరాజు అందజేశారు. సంస్థ నుండి రావాల్సిన మిగిలిన ప్రయోజనాలు త్వరలో బాధిత కుటుంబానికి అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు, డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ నాలి మాధవ, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్ దాదా తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో
మా ఆప్తులైనటువంటి మా ప్రియ సహ ఉద్యోగి అయిన పి కోటయ్య గారు నవంబర్ 4వ తేదీన ఈ కోరాడ్ 5 తీవ్రత వల్ల ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పరమపదించడం జరిగింది. సో అది తీరని లోటు. ఈ లోటుని ఏ విధంగాను కూడా పోడ్చలేనటువంటిది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఏదో కొద్ది వృతాభక్తిగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తరపున వీరికి కొద్దిగా ఆర్థిక సహాయం అందించడం కోసం వచ్చి ఈరోజు 5 లక్షల చెక్ మన గౌరవ రవాణా శాఖ మాచులు వారి తనయులు శ్రీ పేర్ని కిట్టు గారి చేతుల మీదుగా మా ఎంప్లాయీస్ అందరి తరపున ఈ యొక్క ఈ చెక్ ఈరోజు ఆ బెరీడు ఫ్యామిలీకి అందజేయడం జరిగింది. అయితే దీని ప్రకారంగా ఉన్నటువంటి మిగతా సెటిల్మెంట్స్ కూడా మేము చాలా త్వరితగతిని మేము దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అది కూడా దగ్గరగా ఉన్నాయి. మిగతా మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తూనే ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కేబి చంద్రశేఖర్ అన్నారు. మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూనే ఆంగ్ల భాషపై కూడా పట్టు సాధించాలని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కేబి చంద్రశేఖర్ అన్నారు. విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బందరు మండలం రుద్రవరం బాలయోగి గురుకుల పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. గురువారం ప్రారంభ సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్లం కూడా అవసరమన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు విశ్వవిద్యాలయ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఎం కోటేశ్వరరావు, గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఎస్ శంకర్, కె కృపాపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈజీగా అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. సో వాటిని మనం చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న సెంటెన్స్ని ఫస్ట్ నుంచి మనం ప్రాక్టీస్ చేస్తే మీ ఎడ్యుకేషన్ లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. మీకు బిగినింగ్లోనే మీరు ఏదో అనర్గళంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం కుదరదు. చిన్న చిన్న కమ్ హియర్, గో దేర్, ఇట్లా చిన్న చిన్న ఫస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగే సెంటెన్స్ని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత బిగ్ సెంటెన్సెస్ని మనము ప్రాక్టీస్ చేసుకోవడం. అవతల వాళ్ళకి ఇంగ్లీష్ ఎప్పుడు సింపుల్గానే ఉండాలి, కాంప్లికేటెడ్గా మనం మాట్లాడడానికి ట్రై చేయకూడదు. అంటే కొంతమంది మంచి మేధావులు అయితే వాళ్ళు టఫెస్ట్ లాంగ్వేజ్, అంటే మంచి మంచి న్యూ వర్డ్స్ని యూజ్ చేసి మాట్లాడతారు. సో మనకు అంత అవసరం ఉండదు. మనం ఫస్ట్ కనీసం వాడికి మన యొక్క భావాన్ని అవతల వాళ్ళకి వ్యక్తపరచాలంటే ఎంత సింపుల్గా వ్యక్తపరిస్తే అంత మంచిది. సో మా యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. గుడివాడలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేస్తే టీడీపీ నాయకులు అది రాజకీయం చేస్తున్నారని పలువురు వైసీపీ నాయకులు విమర్శించారు. గుడివాడలో పేకాట స్థావరంపై పోలీసుల దాడిని టీడీపీ రాజకీయం చేస్తోందని పలువురు వైసీపీ నాయకులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గుడివాడలో సంఘటనపై స్థానిక టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. సంఘటనను పక్కదారి పట్టిస్తూ స్థానికంగా తమను విమర్శించటం తగదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. లోపాలు తమ దగ్గర ఉంచుకుని తమపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, లంకా సూరిబాబు, రాజా గోపాలచారి, విఐఎన్ మూర్తి, గాజుల భగవాన్, శీలం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పంచిపురంలో కాశీ విశ్వనాథ్, కాశీ విశ్వనాథ్ గారికి ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నేను బలరాంపేటలో 2 సార్లు కౌన్సిలర్ని అయ్యా, నువ్వు చిలకలపూడిలో 1 సార్ కౌన్సిలర్ అయ్యావు. నీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఎవరితోనా ఎంక్వైరీ చేపించుకో. నేను నిజాతీ పరుడా, అవినీతి పరుడా? నువ్వు అవినీతి పరుడువా, నిజాతీ పరుడో? తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే ఎంక్వైరీ చేయమనండి. ఎవరినైనా సరే వాళ్ళ ఇష్టం. రెండోది, మా నాయకుడు కొడాల నాని గారు ని చాలా కించపరిచి మాట్లాడారు. ఎలా? అతను ఆర్టీసీ లారీ క్లీనర్గా, అతను సినిమా థియేటర్ దగ్గర బ్యాకెట్ కట్టలు అమ్ముకున్నాడని ఒక రాష్ట్ర మంత్రిని, మా పార్టీకి సంబంధించిన వ్యక్తిని మాట్లాడినప్పుడు మేము మాట్లాడడం ఏమని, నువ్వు పెద్ద అవినీతి పరుడు, నువ్వు చిలకలపూడిలో పాండురంగస్వామి గుడి పంచికోరలో కాశీ విశ్వనాథ్,
నువ్వు చిలకల పూడిలో పాండురంగస్వామి గుడి ఆక్రమించావు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఇవాళ నిన్న చెప్తున్నావు నేను కబ్జాదారిని కాదు కాపలాదారిని, నీకేం సంబంధం అని అడుగుతున్నా. ఆ గుడి కమిటీ ఉంది అక్కడ, ఆ గుడి వాళ్ళు చూసుకుంటారు అక్కడ. నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఎలా వెళ్ళకోకుండా. నేను కూడా చెప్పా 2000లో నువ్వు మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు, అప్పుడు ఎట్ల బండ్లు ఉన్నాయి, అప్పుడు దున్నపోతులు నమ్ముకున్నావు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి చెప్తున్నా కాశీ సునాథ్, నువ్వు పానుపరాకాలు అలవాటు నీకు, చిలకల పూడిలో పానుపరాకాలు తీసుకుంటే ఆ అమ్మాయి డబ్బులు అడిగింది నిన్ను. నువ్వేమన్నావు తెలుసా? నేనేమన్నావు, నేను మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నావు, నిన్ను ఆ రోజు చెంపకాయ కొట్టింది, సిగ్గులేదా నీకు? ఇదే పాండురంగస్వామి ఉత్సవాల్లో చిలకల పూడిలో నిన్ను ఒక అమ్మాయి ఏదో చేపట్టుకుంటే నిన్ను చెంపకాయ కొట్టింది, సిగ్గులేదా అని అడుగుతున్నా నేను. నువ్వు కోడి పంజాలో పేకాట గురించి అడుగుతున్నావు, లేదా చిత్తుపోకులు అంటున్నావు, నా గురించి నీ గురించి ఎంక్వైరీ చేయ. బలరాంపేటలో చిలకలపూడిలో నీతి నిజాతుల గురించి తెలిస్తే నువ్వు అవినీతి పరు. ఇంకోటి చెబుతున్నారు 3 సంవత్సరాల క్రితం గోకానుపాలెంలో కోడి పంజాల్లో నిన్ను పట్టుకుని కొట్టారు, సిగ్గులేదా నీకు? ఇంకా చెబుతున్నా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో 1 సంవత్సరం క్రితం నీ దగ్గర 10 కోట్లు నీ దొడ్లో పోయినాయని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టావు, ఇది కాదా? ఇంకా చెప్పనా నీ గురించి? నువ్వు బోర్డు ఆఫీస్ సెంటర్లో ఒక సైట్ ఖాళీ సైట్కి ఆర్ఐలకి ఇంటి పోని చేపిస్తానని 2 లక్షల రూపాయలు తీసుకున్నావు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చూపిస్తా. ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా, సిటికెళ్ళి నాగేశ్వరరావు అవినీతి పరుడు అంటే రాజకీయాలను తప్పుకుంటా. కొడాల నాని గారు లారీ కేంద్రగా బ్యాగ్రేట్లు అమ్ముకున్నట్టు విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు చెప్తే అది సంస్కారం కాదు. మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి మేము మాట్లాడిన సందర్భాలు ఉంటే, మేము మాట్లాడింది ఏంటి, నువ్వు పాండురంగస్వామి గుడిని ఆక్రమించుకున్నావు, ఆయన ఒకటే చెప్తాడు నేను ఆక్రమణదారుని కాదు కబ్జాదారుని కాదు ఆక్రమణదారు కాపలాదారుణ్ణని. అసలు కబ్జా చేసింది ఎవడు, కాపలా కాసేది ఎవడు? కబ్జా చేసింది నువ్వే, కాపలా కాసేది నువ్వే. నీకేదైనా చిత్తశుద్ధి ఉంటే పాండురంగస్వామి కమిటీ ఉంటుంది, వాళ్ళకు అప్పచెప్పే, వాళ్ళు చూసుకుంటారు, నీకేం సంబంధం? నేను నిన్ను ఎవడు కాపలా పెట్టాడు? కబ్జా చేసింది నువ్వు, ఆ కబ్జాని కాపలాగా ఉంటా కోసం నువ్వు కాపలాదారుడుగా ఉన్నావు, అంతమించి ఇంకేమీ లేదు. నీకు నీ తెలుగుదేశం నాయకులకి సిద్ధశుద్ధి ఉంటే అసలు నీతో అక్కడ అది ఖాళీ చేపిస్తే నువ్వేదన్నా మాట్లాడతావు సరిపోతావు. మేము మాట్లాడేది ఒకటి మాట్లాడితే నువ్వు ఇంకోటి మాట్లాడతావు, మేము మాట్లాడేది అని మీద సబ్జెక్ట్ మీద రా మాట్లాడదాం. నేనంట వెండి దొంగతనం ఎక్కడ జరిగినా, లేకపోతే క్రైమ్ బ్రాంచ్కో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకుంటా. క్రైమ్ బ్రాంచ్కి పోలీస్ స్టేషన్కి వెళ్తాకి నేనే సీఏనా డిఎస్పీనా సెటిల్మెంట్ చేస్తాకి? ఇతను మాట్లాడే భాష ఎలాగుంటుందంటే సెటిల్మెంట్ తీసుకొని తులంపాలం తీసుకుంటానంట. నీ దగ్గర నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే, నేను ఒక అమ్మకి అబ్బకి పుడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీ పాండురంగస్వామి గుడికి వచ్చి నేను ప్రమాణం చేస్తా. నువ్వు ప్రమాణం చేస్తావా? నేను ఎక్కడైనా 35 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, ఎక్కడైనా అవినీతి మచ్చ అవినీ 100 రూపాయలు తీసుకున్నాడు సూరిబాబు అని ఎక్కడైనా చూపిస్తే మేము రాజకీయాల్లోంచి ఈరోజు విరమిస్తాం. నీ పాండురంగస్వామి గుడికి వచ్చి మేము ప్రమాణం చేస్తాం, నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావా? లేదు, నువ్వు తప్పు చేయలేదు, పాండురంగస్వామి గుడిని ఆక్రమించుకోలేదు కోనేరినంటే మేము కోనేరు సేన నడిపొట్లో ముక్కు నేలకు రాసుకొని తప్పు అయిపోయిందని ఒప్పుకుంటాం, నువ్వు ఒప్పుకుంటావా? మీ మాటలకి నీ చేతలకి ఎక్కడ పొంతం లేదు. నీ తెలుగుదేశం పార్టీలో మొదలైన కాంచీ నీ చరిత్ర బ్రాహ్మణయే నీకు 2 చేతులు దండం పెట్టేశాడు. అరే బాబు, నా బాధ్యత కన్నా నీ బాధ్యతలు ఎక్కువైపోయారా బాబు? నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నువ్వేంట్రా నాయన, నీ ఆక్రమణలు ఏంటి, నీ లంచాలు ఏంటి అని బ్రాహ్మణయ్య గారే దండం పెట్టేశాడు పాపం ఆయన. నువ్వు పెద్ద పెద్ద అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు, వయసు పెరిగింది పళ్ళుడు పోయినాయి, అయినను మనిషి మాటలా ఏంటి? నువ్వు పాండురంగర్ గుడి చరిత్ర ఎప్పుడిది, నీ ఆక్రమణ ఎప్పుడిది, నీ గీతలు ఎప్పుడివి? అయినా ఇవాళ నీకు ఇవాటికి మార్పు వచ్చిందా నీకు? ఎప్పుడైనా నువ్వు కొడాల నాని గురించి మాట్లాడతావు, నువ్వెంత నీ స్థాయి ఎంత, కొడాల నాని స్థాయి ఎంత? కొడాల నాని క్లీనర్గా పనిచేశాడు అంటావు, కొడాల నాని చెరతడాజ్ దగ్గర టికెట్లు అమ్మాడు అంటున్నావు, ఏం బతుకుతులరా మీరు, ఏం మాట్లాడుతున్నారు? కొడాల నాని 60 బస్సులకి నిక్కరేసుకున్నప్పుడే ఓనరు మాకు తెలిసి. కొడాల నాని వాళ్ళ నాన్నగారు అర్జున్ రారా 100 బస్సులు ఉండేవి, ఆయన స్థాయి అండి. ఆయన ఎన్టీ రామారావు నమ్ముకుని ఎన్టీ రామారావు అభిమానిగా హరికృష్ణ ఫాలోవర్గా
ఈ ఆస్తులన్నీ అమ్ముకుని ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని నాశనం అయిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఆయన వాళ్ళ రాష్ట్ర మంత్రి అయ్యాడు. ఆయన నిజాయితీ ఉంది కాబట్టి దమ్ము ఉంది కాబట్టి 4 సార్లు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచాడు. చంద్రబాబు మీ నాయకుడు చంద్రబాబే ఏమి పీకలేక చేతులు ఎత్తేసాడు గుడివాడ. నిన్న ఆడెవడో వచ్చాడు మొన్న పెట్టుకుని మాట్లాడమని. ఏంటి 3 నామాలు పెట్టుకుని మాట్లాడుతున్నావు అని అంటున్నావు? ఆ బొట్టు సంగతి నీకు పూర్తిగా తెలుసా? అంటే ఒక పంతులు గారిని విమర్శించి విడదీసి మాట్లాడదామనా సమాజంలో? రెండో మాట ప్రమాణాలు అంటున్నావు. ప్రమాణాల గురించి నీకేం తెలుసు? ఏ మూలం ఉంది గుళ్ళల్లోకి వెళ్ళి ప్రమాణాలు చేయటం అనేది? అసలు గుళ్ళల్లోకి నిన్ను రాణిస్తారా లోపలికి గర్భాలయంలోకి? బ్రాహ్మడు అయి ఉండి ఎంతవరకు ఏది మాట్లాడాలో అది మాట్లాడతాను నేర్చుకో. గుళ్ళను పాడి చేసి కూల్చి వాటిని కట్టీకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎగనామాలు పెట్టిన వాళ్ళు మీరు. 3 నామాలు పెడుతూనే ఉన్నావు తెల్లారులేస్తే. ప్రతి వాళ్ళకి కోర్టులో 3 నామాలు పెడుతూనే ఉన్నావు, అసత్యాలన్నీ చెప్పిస్తూనే ఉన్నావు. పెద్దవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాను, పూజలు చేయించాను, హోమాలు చేయించాను అంటున్నావు. ఎవరింటికి వెళ్ళాల్సి వచ్చిన అవసరం ఉంది నాకు? ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గౌరవ మంత్రివర్యులు వాళ్ళ ఇంటి పక్కవాడిని నేను. నీకు తెలియదేమో చరిత్ర, నా చరిత్ర 100 సంవత్సరాలు ఉంది ఈ సందులో నాకు చరిత్ర. ఇప్పుడు చూపిస్తాను రా. ఈరోజు కూడా ఈ పక్కనే ఉందిదా నా సైటు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బందరు ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ స్థాయి ఏంటి నా స్థాయి అంటున్నావు. నిన్న కాక మొన్న వచ్చావు రాజకీయాల్లోకి. స్వతహాగానే తాతలు ముత్తాతలు తండ్రులు అందరూ రాజకీయంలోనూ ఉన్నవాడిని నేను. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. నా గురించి ఏం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? ప్రతి వాళ్ళని మినిస్టర్ని విమర్శించే స్థాయా నీది? సీఎంని విమర్శించే స్థాయా? టికెట్ కోసం వచ్చావు, ఇవ్వమన్నారు, వెళ్ళి అక్కడ భజన చేస్తున్నావు. భజన నువ్వు చేస్తున్నావు, నేను చేయాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు మీద చేశారు చంద్రన్న చంద్రన్న అంటూ భజనలు చేసింది మీరు, అది గుర్తుపెట్టుకో. నేను చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అంటే నాకు విలువ ఉంది, నిత్యం దేవుడు సన్నిధిలో ఉంటాను కాబట్టి, దేవుడికి దగ్గరగా ఉంటాను కాబట్టి ప్రమాణం.